పోతోంది అయితే ఇప్పటికే ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో మూడు చార్జ్ షీట్లు కూడా దాఖలైనాయి ఇది మూడవ ఛార్జ్ షీట్ ప్రస్తుతం సిబిఐ కూడా దాఖలు చేసింది దీంట్లో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి పిఏ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా కొన్ని కీలకమైన ఆధారాలు లభించలేదనేది సిబిఐ చెప్తోంది అలానే కుట్రకు సంబంధించిన విషయంలో మనోహర్ రెడ్డి సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా నిర్ధారణ కాలేదనేది సిబిఐ ఇప్పటి వరకు భావిస్తోంది అయితే ఇంకా కేసు విచారణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా ఈ బెయిల్ పిటిషన్ సంబంధించిన విషయం రద్దు కోరుతూ కూడా సునీత కూడా అక్కడ వేయడం జరిగింది మరొక వైపు సిబిఐ కూడా ఈ కేసు విచారించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఏం జరగచ్చు సో ఇప్పటికే ఒకవైపు బెయిల్ మీద అవినాష్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి షరతులతో కూడుకున్నటువంటి బెయిల్ తో ఇంకోవైపు సుప్రీం కోర్టులో కూడా కేసు నడుస్తోంది ప్రవీణ్ ఎగ్జాక్ట్లీ సార్ ఎందుకంటే ఇందులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేది సుప్రీంకోర్టులోనే ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాతే ఈ కేసులో ఏదైనా కూడా ఆ స్టెప్ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అవినాష్ రెడ్డికి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ముందస్తు బెయిల్ పైన అవినాష్ రెడ్డి ఉన్నాడు ఒకవేళ తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే నిందితులందరూ కూడా చెంచల్గూడ జైల్లో ఉండేవాళ్ళు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల అతను బెయిల్ పైన బయట ఉన్నటువంటి పరిస్థితి దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వివేక హత్య కేసు బాధితురాలైనటువంటి వివేక కూతురు సునీత రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది అవినాష్ రెడ్డి ఈ పరిస్థితుల్లో బయట ఉంటే ప్రాసిక్యూషన్కి ప్రాబ్లం అవుతుంది అతని యొక్క చాలా కీలకమైనటువంటి నిందితుడు అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్ కాబట్టి అతని యొక్క ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు సుదీర్ఘ వాదన తర్వాత అవినాష్ రెడ్డి యొక్క బెయిల్ గిన్న రద్దు చేస్తే ఈ కేసులో చాలా కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ముందస్తు బెయిల్ రద్దు చేస్తుంది సుప్రీంకోర్టు ఖచ్చితంగా ముందు నుంచి ఈ కేసును మానిటరింగ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముందస్తు బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందనేది సునీత తరపు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు న్యాయ నిపుణులు కూడా హత్య కేసులో ఒక ప్రజా ప్రతినిధి బయట ఉంటే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కాబట్టి సుప్రీం కోర్టు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుందనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట మనకు కనపడుతుంది మరి సుప్రీం కోర్టులో విచారణ తర్వాత ఎలాంటి కామెంట్ చేయబోతుంది సుప్రీం కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి సిబిఐ సుప్రీం కోర్టు తీర్పు ఏదైతే నిర్ణయం వరకు కూడా వెయిట్ చేసే పరుస్తుందా సో ఇప్పటికే మూడు చార్ట్ షీట్లు వేసినటువంటి సిబిఐ నెక్స్ట్ ఏం చేయబోతోంది సిబిఐ పాత్ర ఎలా ఉండబోతోంది ఇప్పటికే ఆలస్యం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జాక్ట్లీ అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాతే సిబిఐ ముందుకెళ్ళాలి ఎందుకంటే జూన్ ముప్పై తారీఖు లోపే విచారణ పూర్తి చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండడంతో జూన్ ముప్పై తారీఖున సిబిఐ అధికారులు మూడో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం జరిగింది అందులో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కొన్ని టెక్నికల్గా తప్పులు ఉండడంతో రిటర్న్ చేయడం మరో మూడు నాలుగు రోజుల సమయం తీసుకొని మరోసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఈ ఛార్జ్ షీట్ కూడా సర్టిఫై అయింది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ ఛార్జ్ షీట్లో నలభై ఆరు నలభై ఏడో పేజీలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేశారు ఇందులో వివేక ఇంట్లో వైఫై రూట్లకు కనెక్ట్ అయినటువంటి వారి వివరాలను సేకరిస్తున్నామనేటువంటి అంశాన్ని అందులో మెన్షన్ చేయడం జరిగింది మరోవైపు వివేక లేఖపై నిన్ హైడ్రన్ పరీక్ష నివేదిక రావాల్సి ఉంది ఆ నివేదిక వస్తే చాలా అంశాలు బయటపడతాయనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు పలు మొబైల్స్ ఫోన్లు ఫోరెన్సిక్ నివేదికలు త్రివేంద్రం సీ డాక్ నుంచి అందాల్సి ఉందంటూ కూడా సిబిఐ తన ఛార్జ్షీట్లో కూడా పేర్కోవడం జరిగింది ఇప్పటికే వివేక ఇంట్లో వైఫై రూట్లు కనెక్ట్ అయిన వారి వివరాలను సేకరించడంతో పాటు ముఖ్యంగా అమెరికా నుంచి కూడా ఆ నివేదిక కోరుతున్నాము అమెరికా నుంచి నివేదిక వచ్చిన తర్వాత చాలా అంశాలు బయటపడతాయి కాబట్టి ఆ అంశాలు బయటకు వచ్చిన తర్వాత ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే నిందితుల ప్రమేయం ఉందో ఎవరైతే పాత్ర ఉందో ఆ పాత్రకు సంబంధించి బట్ట అవుతుందనేది కూడా సిబిఐ భావిస్తుంది కాబట్టి ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఈ చార్జ్షీట్ అంతా చూస్తే మరోసారి విచారణకు సమయం కోరేటువంటి అవకాశం ఉంది సిబిఐ వాదనలు వినిపించేటువంటి సమయంలో మరికొంత సమయం కావాలని అడిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనేది కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ సో అయితే మాత్రం మూడవ ఛార్జ్ షీట్ లో సిబిఐ కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించింది వైఎస్ వివేక హత్యకు సంబంధించి హత్యకు వెనుక కుట్రలు కావచ్చు ఈ హత్యకు సంబంధించినటువంటి వ్యక్తులు గుర్తించే ప్రక్రియలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సంబంధించినటువంటి కోణంలో విచారణ ఏ రకంగా సాగుతుంది అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి సో మొత్తానికి నెక్స్ట్ ఇప్పటికే విచారణకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇంకా కేసు సంబంధించినటువంటి అంశాలు అనేక అంశాలు కూడా బయటకు రావాలి అనేటువంటిది ఈ షీట్లో కూడా పొందిపరిచి ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఏ రకంగా నిర్ణయిస్తుంది సిబిఐకి ఇంకెంతకాలం దీనికి కేసుకు సంబంధించిన విచారణకు కూడా గడువిచ్చే అవకాశాలు అవకాశాలుంటాయి ఈ కేసు సంబంధించిన వి వ్యవహారం ఇప్పటికే నాలుగేళ్ళు పూర్తయింది ఒక్కొక్క అంశం ఒక్కొక్కసారిగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ పూర్తవుతుంది పూర్తి షీట్ ఎప్పుడు దాఖలవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది మొత్తానికైతే మాత్రం వైఎస్ వివేకా హత్య కేసులో ఉన్నటువంటి కుట్రలను ఛేదించేందుకు సిబిఐ చేస్తున్నటువంటి ప్రయత్నం సిబిఐ ఏ అంశాల విషయంలో ఇంకా కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆధారాలు కూడా సేకరిస్తుంది అనేది మాత్రం ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ప్రస్తావించింది సో అప్డేట్స్ అయితే కొనసాగుతుంది